సభకు నమస్కారం. మన సేవకు ప్రతిరూపం ఎన్ఆర్ఐ టీడీపీ సెల్. ముఖ్యంగా ఆ రోజు పేద ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి ఎన్టీ రామారావు గారు మన పార్టీని స్థాపిస్తే తర్వాత పేదరికం లేని సమాజం చూడాలని చంద్రబాబు నాయుడు గారు మన అధినేత ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం రాజకీయాలతో పాటు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ టీడీపీ సెల్లను ఏర్పాటు చేసి అమెరికా దేశంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మళ్ళీ జన్మభూమికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అందరికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే అల్టిమేట్గా మళ్ళీ ఈ అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, ఈ జగన్ పేడ విరిగిపోవాలన్నా 2024లో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఉప్పుండించే సమాయత్తమై మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి న్యూట్రల్గా ఉన్న గ్రామాల్లో మన తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాలని కోరుతా ఉన్నా. ఇప్పుడు గ్రామాల్లో ఓటర్ లిస్టు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, స్టార్ట్ అయింది. కొన్ని టౌన్లో చాలా గ్రామాల్లో గందరగోళం చేస్తూ ఉన్నారు, కానీ మన పల్లెటూరులో ఏమీ చేయలేరు. మీరందరూ కూడా ఒక్కసారి మీ పేరెంట్స్ కానీ మీకు బంధువులు కానీ స్నేహితులకి అందరికీ చెప్పి 18 సంవత్సరాలు నిండిన అందరినీ కూడా ఇప్పుడు ఓటర్గా చేరటానికి ఈజీ. మళ్ళీ అక్టోబర్లో డ్రాఫ్ట్ వస్తుంది, జనవరిలో ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఎందుకంటే చాలా 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 ఓటింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. మేము మా నియోజకవర్గాల్లో మేము కృషి చేస్తాం. మీరు కూడా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున మీరు గట్టిగా కృషి చేసి 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మన గోల్ కొట్టాలి. మన నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి దశ దిశా నిర్దేశంతో ముందుకెళ్ళాలి. దానికి మీరందరూ కూడా సమాయత్తమని కోరుతా ఉన్నా. చివరిగా ఇరిగేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తా. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 68,000 కోట్లు ఖర్చు పెట్టి 67 ప్రాజెక్టులు చేపట్టి 26 ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో 25,000 కోట్లు ఖర్చు పెట్టి మింగేసి ఒక్క ఎకరం ఆయకట్టు కూడా సాగులోకి తీసుకురాలేదని మనం చేస్తా ఉన్నా. అట్లాగే మన కేఎల్రావు గారి సూట్తో మన చంద్రబాబు నాయుడు గారు కృష్ణా గోదావరి నదుల్ని పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి 4 సంవత్సరాల కాలంలో 358 టీఎంసీలు నీరిచ్చి కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 13 లక్షల ఎకరాల్లో వరికి చేపల చెరువులకి రొయ్యల చెరువులకి నీరు ఇవ్వటం వల్ల భారతదేశ జీడిపిలో కృష్ణా జిల్లా 2వ స్థానంలో నిలిచిందంటే దట్ ఈజ్ తెలుగుదేశం, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని మీకు మనవి చేస్తూ జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.